ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ మూడు రాజ్యాల అంశం తెర మీదకి వచ్చిందో ఆ తర్వాత నుంచి రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చేర్చేసుకున్నాయి, ఎలాంటి కీలక మార్పులు వచ్చాయి అనేది ఒక్కసారి పరిశీలిస్తే గనక చాలా భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. అతి తక్కువ కాలంలో రాజకీయ పార్టీలన్నీ పూర్తిగా పనిచేసే పరిస్థితి, రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి, ఎవరి అస్త్రాలు ఎవరి వ్యూహాలు వాళ్ళు సిద్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక కీలక నిర్ణయం. అయితే సందట్లే సడేమియా అని ఈ మధ్యలో జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీతో జనసేన కూటమి కట్టడం. అది ఎలాంటి ప్రయోజనాలతో కూటమి కట్టింది, దానివల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్దగా విశ్లేషించలేము. దాని మీద పరిశీలించి కూడా టైం వేస్ట్ తప్ప అంతకుమించి ఏం లేదు అనేది ఇప్పటికే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అది ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరితో కూటమి కట్టాలనేది, అలాగే ఒక జాతీయ పార్టీ కూడా తన ఎన్నో పార్టీలను కలుపుకునే ఆలోచనలో ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో పొత్తులు అనేది పెట్టుకుంటారా సహజమే. అయితే ఇలాంటి టైంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఒక జనసేన అనే ఒక ప్రాంతీయ పార్టీ కలిసి అడుగులు వేయడం మొదలుపెట్టిందో రాష్ట్రంలో ఉన్న మిగిలిన పార్టీల మీద కొంచెం అగ్రెసివ్గా విమర్శలు కానీ ఆరోపణలు కానీ పెంచడం అనేది సరామామూలుగా జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని కూడా అదే. ఎప్పుడైతే కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు కలవడం మొదలుపెట్టారో, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళని పవన్ కళ్యాణ్ ఒకేసారి 4-5 సార్లు వరుసగా 1 బై 1 వెళ్ళి రావడం, ఢిల్లీ పెద్దలను కలవడం. అయితే ఢిల్లీ పెద్దలు అంటే ఇన్నిసార్లు వెళ్ళొచ్చారు కానీ మోడీని అలాగే అమిత్ షాని కలిసిన సందర్భం అయితే లేదు. నడ్డా గారిని కలవడం, మొన్న నిర్మలా సీతారామన్ గారిని కలవడం, ఇలాగ ఒక్కొక్కరిని కలవడం, మొన్న విజయ్ దియోదర్ని కలవడం, సునీల్ దియోదర్ని కలవడం, ఆయన సమక్షంలోనే పార్టీలు పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ జరిగినాయి మనం చూసాం. అయితే ఇలాంటి టైంలో ప్రధానంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన కొత్త రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త రాజకీయాల్లోంచి వచ్చే కొత్త కొత్త మాటలు ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్రానికి తెలిసే ఈ మూడు రాజధానుల ప్రక్రియ జరుగుతుంది అని ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట వైసీపీ శ్రేణుల నుంచి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలతో కలిసి తిరుగుతున్నారో, బీజేపీకి చెప్పిదంతా చేయలేదు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు, ఆ విషయం నాతో ఆల్రెడీ జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది, కేంద్రం నుంచి ఎటువంటి సపోర్టు వైఎస్ఆర్సీపీకి లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి లేదు అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి వినిపిస్తున్న ఒక సంకేతం. సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త చర్చకు దారితీసింది. కేంద్రం సపోర్టు వైఎస్ఆర్సీపీకి లేదు అనుకోవాలా, లేదంటే మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఇష్టం లేకే ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు అని అనుకోవాలా, లేదంటే ఒకవేళ నిజంగా ఈయన వెళ్ళి కేంద్రంతో చెప్పి ఉంటే, కేంద్రంతో ఆల్రెడీ మాట్లాడిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకుంటే అది అబద్ధం అని చెప్పే ప్రయత్నం ఒక పార్టీ చేస్తుంది అని అనుకోవాలా అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన ఒక అభిప్రాయం. వాస్తవానికి ఏంటి అంటే రాజధానిపై నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రానిదే అనేది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం చెబుతూ ఉన్నమాట. వాస్తవానికి అది నిజమే అవ్వచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమరావతి వచ్చి భూమి పూజ చేసింది, అమరావతిలో అమరావతి తెచ్చి మట్టిచ్చింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో అందువల్ల ఈ విషయంపై ఖచ్చితంగా మోడీకి ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది టీడీపీ నేతలు కోరుతున్నారు, అలాగే అమరావతిలో ఆందోళన చేసిన రైతులు కూడా కోరుతున్నారు. ఇలాంటి టైంలో రాష్ట్రంలో బీజేపీ నేతలు చెబుతున్న దానికి వైసీపీ నేతలు చెబుతున్న దానికి పొంతన లేదు అనేది కొంతమంది అభిప్రాయం. జగన్ కనుక నిజంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్టు జగన్కి మోదీకి మధ్య డీల్ కుదిరే ఉంటుంది అనే అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది నిజమే అయితే అలాంటి డీల్ ఏది కుదరలేదు అనేది రాష్ట్ర బీజేపీ నేతలు ఆల్రెడీ మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి. ఇదే టైంలో మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ వీళ్ళెవరూ దీని మీద డైరెక్ట్గా వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. మాకు తెలియకుండా చేస్తున్నారని కానీ, మేము మూడు రాజధానులకి సపోర్ట్ చేయట్లేదు అని కానీ, లేదంటే సపోర్ట్ చేస్తున్నామని కానీ కీలక నేతలు ఎవరు వచ్చి చెప్పిన సందర్భం లేదు. లేదు కాబట్టి ఈ మిగిలిన రకరకాల వ్యాఖ్యలు, రకరకాల అపోహలు, విమర్శలు, ఆరోపణలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఒక రకంగా ఇప్పుడు ఆలోచించేది ఏంటి అంటే వైసీపీకి కేంద్రం సపోర్ట్ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ముందుకెళ్తున్నారా, లేదంటే ఆయన సొంత డెసిషన్తో ముందుకు వెళ్తున్నారా, ఈ దాని మీద డైరెక్ట్గా
బీజేపీ పెద్దలు ఎవరైనా వస్తే మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, లేదంటే ఈ మధ్యలో వచ్చి విమర్శలు ఇవన్నీ వీటిని ఒక రాజకీయంగానే చూడాలి, ఎవరి పార్టీని వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యర్థి పార్టీ మీద దుమ్ము పోసి బురద జల్లేందుకు ఉపయోగించుకున్న అస్త్రాలుగానే చూడాలా అనేది కాలమే నిర్ణయించాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.